నాలుగు రోజులుగా హైదరాబాద్ లో ముసురు ఆగకుండా పడుతున్న వర్షాలతో జనం ఇబ్బంది హుసేన్ సాగర్ లో 513 అడుగులకు వరద లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేసిన అధికారులు తడసి ముద్దైన మొజంజాహి మార్కెట్ 15 కోట్లు ఖర్చు చేసిన ఆగని వాటర్ లీకేజీలు దెబ్బతిన్న రోడ్లతో వాహనదారులకు తిప్పలు రోడ్లపై ఆగిన నీళ్లు సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ డివిజన్ కమిటీలు పూర్తి చేయాలని నిర్ణయం హైదరాబాద్ లో 4 రోజులుగా ఆగకుండా వర్షాలు పడుతున్నాయి ఉదయం సాయంత్రం తేడా లేకుండా వర్షం పడుతూనే ఉంది ముసురువానతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు నాన్ స్టాప్ గా వర్షం పడుతుండడంతో ఏ పని చేసుకోలేకపోతున్నారు ఇళ్ళకే పరిమితమయ్యాయని హైదరాబాద్ జనం రంగారెడ్డి మేడ్చల్ జిల్లా సహా సిటీ శివారు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి ముసురువానతో సిటీలోని రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇళ్లలోకి వచ్చిన నీళ్లను తోడేసే పనిలో ఉన్నారు లోతట్టు ప్రాంతాల జనం సిటీలో చాలా రోడ్లు గుంతలు పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా తెలియడం లేదంటున్నారు వాహనదారులు ఎప్పుడు వర్షం పడ్డా ఇదే పరిస్థితి అంటున్నారు ఆసిఫ్ నగర్ లో అత్యధికంగా 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది శేలింగంపల్లిలో 9.3 ఖైరతాబాద్ లో 9 చార్మినార్ షేక్పేట్ లో 8.3 నాంపల్లిలో 7.8 గోల్కొండ 7.5 బహదూర్పుర ఉప్పల్ గండిపేట లో 7.3 సెంటీమీటర్లు అమీర్పేట కుకట్పల్లి బండ్లగూడ రాజేంద్ర నగర్ లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షం నమోదైంది రెండోజులో వర్షానికి సంబంధించి 161 విజ్ఞాపనలు అందాయంటున్నారు అధికారులు జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ కు 45 డైల్ 100 కు 26 కాల్స్ మై జీహెచ్ఎంసీ యాప్ కు 90 విజ్ఞప్తులు వచ్చాయన్నారు మాన్సూన్ ఎమర్జెన్సీ డిఆర్ఎఫ్ టీంలు సహాయ చర్యలో పాల్గొంటున్నాయి రోడ్లు పాడైన చోట్ల మరమ్మతులు చేస్తున్నారు అధికారులు ఎగువన కురుస్తున్న వర్షాలతో హుసేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది హుసేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా రాత్రి 8 గంటల వరకు 513.55 మీటర్లకు నీటిమట్టం చేరింది దీంతో రెండు అలుగులు ఒక తూము నుంచి నీటిని బయటకు వదులుతున్నారు లేక్ అధికారులు అలుగులు తూముకు అడ్డుపడుతున్న చెత్త చెదారాన్ని క్లీన్ టెక్ మిషన్ సిబ్బందితో ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు లేక్ దగ్గర పరిస్థితిని 24 గంటలు పరిశీలిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు హుసేన్ సాగర్ దగ్గర పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం శ్రవణందిస్తారు నగర శివారులో అన్ని జిల్లాల్లో కూడా 3 నుంచి 4 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ లో కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6 జోన్లు ఉన్నాయి 6 జోన్లో కూడా వందలాది లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని అలర్ట్ చేశారు జోనల్ కమిషనర్లను కూడా అలర్ట్ చేయడం జరిగింది ట్యాంక్ బండ్ లో కూడా నీటి లెవెల్ పూర్తి స్థాయిలో చేరింది అంటే ప్రమాద స్థాయి
లెవెల్ కి చేరినట్టుగా కూడా అధికారులు గుర్తించి దివకు నీటి వదులుతున్నారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దృశ్యాలు చూడొచ్చు. ట్యాంక్ బండ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎఫ్టిఎల్ వచ్చేసి 513 అడుగులు ఉన్నట్టుగా కూడా అధికారులు మనకి చెప్పడం జరిగింది. అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. పూర్తి స్థాయిలో 513 అడుగులకు సంబంధించి దిగువకి మొత్తం నీళ్లు వదులుతున్నారు. రెండు తూములను ఎత్తేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ట్యాంక్ బండ్ కి ఎదురుగా ఉన్నటువంటి ఇది మారియట్ హోటల్ కి పక్కనే ఉన్నటువంటి మనం ఫ్లో చూస్తున్నాం. రోడ్ కింది నుంచి పూర్తి స్థాయిలో ఈ వాటర్ అన్ని కూడా మళ్ళీ మూసీలోకి వెళ్ళి చేరుతాయని అధికారులు మనకు చెప్పడం జరిగింది. ట్యాంక్ బండ్ పూర్తి స్థాయి నీటి లెవెల్ చేరడానికి చాలా అరుదుగా చూస్తాం. చాలా సంవత్సరాల క్రితం ఇది జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగినట్టుగా కూడా మనకి అధికారులు చెప్తున్నారు. హుస్సేన్ సాగర్ కి 3 రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి వరద నీరు పూర్తి స్థాయిలో వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్ మొత్తం ఎఫ్టిఎల్ లెవెల్ వచ్చేసి 513.41 మీటర్లు కాగా మొత్తం ప్రస్తుతం 513.64 మీటర్లకు నీటి మట్టం చేరినట్టుగా కూడా అధికారులు చెప్పారు. తుమ్లకు అడ్డుపడుతున్నటువంటి చెత్తని కూడా పూర్తి స్థాయిలో అధికారులు తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 2 మిషన్లతో ఆ చెత్తని కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ట్యాంక్ బండ్ నీటి మట్టానికి సంబంధించి, గ్రేటర్ హైదరాబాద్ లో పడుతున్నటువంటి వర్షానికి సంబంధించి పూర్తి అప్డేట్. హైదరాబాద్ లో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో పలు చోట్ల చెట్లు విరిగి పడుతున్నాయి. బంజరా హిల్స్ లో లోటస్ పండ్ దగ్గర చెట్టు కూలింది. చెట్టు కారు మీద పడడంతో పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో చెట్టు కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చెట్టు కూలడంతో అపోలో వెళ్లే రూట్ లో ట్రాఫిక్ జామ్ అయింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నానాజీపూర్ గ్రామంలో వరద నీరు జలపాతాన్ని తలపిస్తోంది. ఈ కొత్త అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనం వస్తున్నారు. అక్కడి నీళ్లలో ఈత కొడుతూ వాటర్ ఫాల్ దగ్గర సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి ముజంజహి మార్కెట్ తడిసి ముద్దైంది. బిల్డింగ్ పై కప్పు నుంచి వర్షపు నీళ్లు లీక్ అవడంతో సీలింగ్, లోపలి గోడలు మొత్తం తడిచిపోయాయి. దాదాపు 9 నెలలుగా 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్లు చేసినా కురవడం మాత్రం ఆగడం లేదు. రిపేర్ పేరుతో కేవలం రాతి గోడను శుభ్రం చేసి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ముజంజహి మార్కెట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ రవికిరణ్ అందిస్తారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది ముజంజహి మార్కెట్. ఇది చాలా ఫేమస్, ఎంతో ఏండ్ల చరిత్ర కలిగిన ముజంజహి మార్కెట్ గా చెప్పుకుంటారు. నిజాం కాలంలో నిర్మించబడింది చూసుకోవచ్చు. దీనికి సంబంధించి జస్ట్ 2 డేస్ బ్యాక్ శుక్రవారం రోజున రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలు మంత్రులు చాలా మంది వచ్చి చాలా ఘనంగా ఇనాగ్రేషన్ చేశారు. మొత్తం రూపురేఖలు మార్చు మరమ్మతులు చేసి 15 కోట్లు రిలీజ్ చేశారు. మరమ్మతులు కూడా మొత్తం టోటల్ గా పనులు అయిపోయాయి. ఇక చూసుకోవచ్చు కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఇవంతా కూడా పటాలు పెట్టారు. దీని చరిత్ర, దీని గురించి చాలా మంది తెలుసుకునేందుకు దీని పటాలు, దీని చరిత్ర, ఫొటోస్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు హైదరాబాద్ లో గత 4-5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాలకు గవర్నమెంట్ పెట్టి నిర్మించిన 15 కోట్ల మరమ్మతులకు నిదర్శనం ఎక్కడికక్కడ పెచ్చులు, ఎక్కడికక్కడ వాటర్ మొత్తం నిమ్మొచ్చేసి మొత్తం కురుస్తున్న పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇనాగ్రేషన్ చేసిన 2 రోజులకే ఎక్కడ పడితే అక్కడ వాటర్ కురుస్తుంది మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. ఈ 4 రోజుల వర్షానికే మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాటర్ లీక్ అవుతుంది, మొత్తం కురుస్తుంది, బిల్డింగ్ మొత్తం నిమ్మొచ్చేసింది. రాయిలతో నిర్మించిన నిర్మాణం అయినప్పటికీ మరమ్మతులు చాలా క్వాలిటీగా పెట్టి చేయాలి, కానీ అవి ఏవి కూడా మనకు అంతగా కనిపించడం లేదు. చూసుకోవచ్చు మొత్తం కూడా బండలు మొత్తం వాటర్ తోటి
లీక్ అయి కింద పడిపోయిన పరిస్థితి మనకు గుర్తుంది. మొత్తం బిల్డింగ్ చూసుకుంట కనుక గోడలు టోటల్గా మొత్తం నిమ్మొచ్చేసింది. అంటే ఇట్లా పట్టుకుంటే మనకు కూడా వాటర్ తగిలాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. ఎంట్రన్స్ నుంచి మొదలు పెడితే మొత్తం అదే పరిస్థితి, ఎక్కడ చూసినా అదే పరిస్థితి. మరి దీనికి ఇంత అమౌంట్ పెట్టిన తర్వాత 15 కోట్ల అమౌంట్ ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఏ విధంగా ఖర్చు చేశారు, ఏమేమి మెటీరియల్ మరమ్మతుల కోసం యూజ్ చేశారు అనేది మాత్రం ఎక్కడ పెద్ద కనిపిస్తలేదు. జస్ట్ శుభ్రంగా చేసినట్టు అనిపిస్తుంది. రాత్రి వేళల్లో ఈ ప్రాంతం నుంచి ఎవరైనా వెళ్తే కనుక లైట్లతోటి కళ్ళు జిగిలనే విధంగా లైట్లు ఏర్పాటు చేశారు. రకరకాల కలర్స్ ఎవరిని చూస్తే కనుక అబ్బా ఇంత అద్భుతంగా దీన్ని చేశారనే విధంగా ఉంటుంది. కానీ పైన పటారం లోన లొటారం అన్నట్టు ప్రస్తుతం ముజంజాయి మార్కెట్ పరిస్థితి ఏర్పడింది. మరమ్మతులు చేయకముందు ఎలా ఉందో, మరమ్మతులు చేసిన తర్వాత కూడా సేమ్ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరమ్మతులకు సంబంధించి ఇది గ్రానైట్ వేశారు. ఇది కూడా గ్రానైట్ మనం చూస్తే కనుక ఇది అంత క్వాలిటీది ఏం కాదు, వచ్చే వాళ్ళకు కొత్త కనిపిస్తుంది అంతే. ఏమైనా ఫోటోస్ ఒకటి కొత్తగా అనిపిస్తున్నాయి. ఆ పూల డెకరేషన్ సంబంధించి పెట్టారు, అవి ఒకటి కొత్తగా అనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళకు తర్వాత కొద్దిగా సూప్ టాప్ కలర్ వేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకో ఇదంతా వాటరే, ఇక్కడికో ఇదంతా ఓరో విజిటర్లు వస్తారు ఎక్కడ కూర్చుంటారు, మొత్తం వాటర్ తడిచిపోయింది. కనీసం ఎక్కడ కూడా కనీసం ఒక ప్లేస్లో కొద్దిసేపు కూర్చోవడానికి కూడా అవకాశం లేదు. మొత్తం చూసుకోవచ్చు, ఇప్పుడు మనం చూస్తాం మొత్తం వాటర్ లీక్ అయింది, బిల్డింగ్ మొత్తం నిమ్మొచ్చేసింది, ఎక్కడ పడితే అక్కడ వాటర్ కురుస్తుంది. దీని మీద మరమ్మతు చేసేటప్పటికి సేమ్ కొన్ని కొన్ని కంటికి కనిపిస్తున్న తప్పిస్తే ఎక్కడ కూడా పెద్దగా ఎఫెక్ట్నెస్ లేదు. ఎఫెక్ట్నెస్ అంటే ఖచ్చితంగా మరమ్మతు పెడితే ఖచ్చితంగా కనబడాలి, ఆ షూప్ టాప్ అనేది కూడా కనబడాలి. కానీ మరి దీనికి ఎక్కడ మిస్టేక్స్ ఉంది, ఎక్కడ లోపాలు ఉన్నాయి, మరి కాంట్రాక్టర్ గవర్నమెంట్ అధికారులు దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి పట్టించుకున్న పాపన పోలేదు, దీన్ని తనిఖీలు చేసిన పాపన పోలేదు. ఏ అధికారి కూడా దీని గురించి ఇప్పటివరకు అధికారులు ఇక్కడ ఎవరు లేరు, పట్టించుకు పర్యటకులు ఆఫీసర్ లేరు, జిహెచ్ఎంసి ఆఫీసర్ లేరు, దీనికి సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్ లేదు, ఎవ్వరు కూడా దీని గురించి అడిగిన వాళ్ళు లేరు, పట్టించుకోవట్లేరు. కెమెరా పర్సన్ సైదుల్తో రవికిరణ్, V6 హైదరాబాద్. హైదరాబాద్కు సర్కార్ చేసింది ఏమీ లేదన్నారు కాంగ్రెస్ నేతలు. ఎలక్షన్స్ వచ్చినప్పుడే టీఆర్ఎస్ నేతలకు ప్రజలు గుర్తొస్తారని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గాంధీ భవన్ లో సమావేశమయ్యారు హస్తం నేతలు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కరోనాతో ప్రజలు చనిపోతున్నా రాష్ట ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. జిహెచ్ఎంసీ గడువు వచ్చే ఫిబ్రవరితో ముగియనుండటంతో ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తున్నారు. గాంధీభవన్ లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆగస్టు 24లోగా 3 కార్పొరేషన్లలో డివిజన్ కమిటీలు పూర్తి చేయాలన్నారు. కొన్ని వార్డుల్లో తక్కువ ఓట్లు, కొన్ని వార్డుల్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయని, ఓటర్ లిస్టు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు నేతలు. హైదరాబాద్ లో అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కేటీఆర్ కు హైదరాబాద్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. అభివృద్ధి పేరిట 1000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి, ఎవరు తిన్నారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ that Hyderabad is established a global city. L&T metro was sanctioned by Jaipal Reddy as urban development minister. Godavari nadi nilo iskochindru, Krishna nadi nilo iskochindru. Hyderabad city lo KCR garu KTR garu okka pan cheppandi poorthiga. హైదరాబాద్ సిటీలో కరోనా వైఫల్యం కూడా ఇంటింటికి తీసుకుపోతుందని చెప్పని చేస్తున్నాం. కరోనా ట్రీట్మెంట్ విషయంలో సర్కార్ ఫెయిల్ అయిందన్నారు భట్టి విక్రమార్క. ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఓవైపు జనాలు చనిపోతుంటే సెక్రటేరియట్ కూల్చివేతలు చేశారని మండిపడ్డారు. అటు ప్రభుత్వం పట్టించుకోక ఇటు దేవుళ్లకు మొక్కుదామంటే గుడులు కూడా కూల్చివేశారన్నారు లీడర్లు. సత్యవాళ్ళు వస్తారు, బతికేవాళ్ళు బతుకుతారు, బతుకున్నంత వరకే చూద్దాం, సచిన వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదనేటువంటి ఒక దృష్టితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయాన్ని కూల్చే కార్యక్రమాన్ని రాత్రి ఎవరు చూడకుండా, ఎవరికి కనపడకుండా ఒక కుట్రపూర్వకంగా అర్ధరాత్రి మొదలుపెట్టాడు. భావోద్రేకాలతో దేవుళ్ళు దండం పెట్టుకుని వద్దామంటే ఆ గుళ్ళు మసీదుని కూడా బతకనేట్లేదు ఈ రాష్ట్రంలో, వాటిని కూడా కూల్చేశారు. ఆ పివి నరసింహారావు బ్రిడ్జే లేక, ఆ ఫ్లైఓవర్సే లేక, ఎయిర్పోర్ట్సే లేక, గోదావరికి 10% వాటర్ ఆటం పానీ నహీ లాతే తో కహాన్ ఈ హైదరాబాద్ కుండం కా ప్రదర్శన హోతే రహతే.
ఏపీకి రాజధాని లేనట్లు తెలంగాణకు సచివాలయం లేకుండా పోయిందన్నారు రేవంత్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన కాంగ్రెస్ ను కాదని ఎంఐఎం కు ఇచ్చారన్నారు. ఎంఐఎం పూర్తిగా టీఆర్ఎస్ కనుసన్నలతోనే నడుస్తోందని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో సీరియస్ గా పనిచేయాలని, మీటింగ్లకే పరిమితమైతే లాభం లేదన్నారు రేవంత్ రెడ్డి. వినాయక చవితి వచ్చిందంటే చాలు, మండపంలో పెట్టుకోవడానికి దూల్పేట్, నాకోల్, రామంతపూర్ ఏరియాలో వెరైటీ గణపతులు కనిపిస్తాయి. ఇంట్లో పెట్టుకోవడానికి ఇప్పుడు ఎక్కువగా మట్టి వినాయకులకే ప్రాముఖ్యత ఇస్తున్నారు జనం. వీటికి తోడు మరింత యూనిక్ గా కనిపించే ప్లాంట్ గణపతి ప్రతిమలు నగరంలో సందడి చేస్తున్నాయి. పర్యావరణానికి హాని చేయకుండా ఉండే ఎకో ఫ్రెండ్లీ గణపతులను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు హైదరాబాద్ పబ్లిక్. ఇక్కడ కనిపిస్తున్నవి ప్లాంట్ గణపతులు. మట్టిలో వివిధ రకాల విత్తనాలు వేసి వీటిని తయారు చేస్తారు. ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా వీటిని తయారు చేస్తున్నారు ప్లాంట్ గణేష్ ఆర్గనైజేషన్స్. విత్తనాలతో తయారు చేసిన గణపతులను తేలిగ్గా నిమజ్జనం చేయొచ్చు అంటున్నారు తయారీదారులు. కుండీలో నిమజ్జనం చేసిన తర్వాత వారం రోజుల్లో మట్టి నుంచి మొలకలు వస్తాయంటున్నారు. ఈ మొక్కలను ఇంటి దగ్గరే పెంచుకోవచ్చు అంటున్నారు. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదంటున్నారు ప్లాంట్ తయారీదారులు. ఈ కొత్త రకం గణపయ్యల ధర తక్కువే. 100 రూపాయలకు గణపతితో పాటు నిమజ్జనం చేయడానికి చిన్న తొట్టినిస్తున్నారు. కరోనా వల్ల జనం ఇబ్బంది పడకుండా ఆన్లైన్ డెలివరీ సౌకర్యం ఏర్పాటు చేశారు. పూలు, పండ్లతో పాటు అన్ని రకాల సీడ్స్ ఈ మట్టిలో ఉంటాయి. కెమికల్స్తో భారీ ఎత్తులో కనిపించే విగ్రహాలతో పోలిస్తే ఈ ప్లాంట్ గణపతి అన్ని రకాల మంచిదంటున్నారు తయారీదారులు. ఆర్గానిక్ ప్లాంట్స్పై అవగాహన ఉన్నవారు, కొత్తగా ట్రై చేయాలనుకునేవారు ఈ సీడ్ వినాయకులను ఎక్కువగా తీసుకుంటున్నారు. రేట్ తక్కువగా ఉండడంతో ఇతరులకు గిఫ్ట్గా ఇవ్వడానికి బాగుంటుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విగ్రహం కోసం బయటకు వెళ్ళలేని వారు ఈ వినాయకులను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంటున్నారు తయారీదారులు. పండగల పేరుతో వాతావరణాన్ని కలుషితం చేయకుండా మట్టి గణపయ్యలను పూజించడం మంచిదంటున్నారు నిపుణులు. కరోనా ఎఫెక్ట్ తో ఆన్లైన్ గణపతి విగ్రహాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇంతకుముందు గణేష్ విగ్రహాలు కొనేందుకు నేరుగా షెడ్స్ దగ్గరికి వెళ్లేవారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో ఆన్లైన్లోనే విగ్రహాలను కొంటున్నారు భక్తులు. దీంతో విగ్రహాల రేట్లు భారీగా పెరిగాయి. కరోనా వైరస్ అన్ని రంగాలను ప్రభావితం చేసింది. అనేక మందికి ఉపాధిని దూరం చేసింది. అలా ఉపాధి కోల్పోయి కష్టాల్లో పడిన వారికి చేయూతనందిస్తున్నారు సామాజిక సేవకులు. అలాంటి ఓ సోషల్ వర్కర్ స్టోరీని చూద్దాం. నగరంలో లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక చాలా మంది కూలీలు సొంతూళ్లకు వెళ్లారు. ఉన్నవారికి పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అన్లాక్ తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో పూట గడవక నానా కష్టాలు పడుతున్నారు జనం. ఇలాంటి వారి కోసం అందుబాటులోకి వచ్చింది ఏటీఎం, అంటే ఎనీ టైమ్ మెటీరియల్. రాము అని సోషల్ వర్కర్ ఆలోచనతో ఈ రైస్ ఏటీఎం మొదలైంది. ఎల్బీ నగర్ లో భవన నిర్మాణ కార్మికులు, షాపింగ్ మాల్స్ లో పనిచేసేవాళ్లు, ఇళ్లలో పనిచేసేవారు, ఆటో డ్రైవర్లు, ఇలా చాలా మంది ఉంటారు. వీరికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ వర్కర్ రాము. పని కల్పించలేకపోతే నెలకు సరిపడా కిరాణా సరుకులు, 25 కేజీల బియ్యం అందిస్తున్నారు. ఇలా కొన్ని వందల కుటుంబాలను రైస్ ఏటీఎం ద్వారా ఆదుకుంటున్నారు రాము. రైస్ ఏటీఎం దగ్గరకు వచ్చాకే తమకు ఉపాధి దొరికిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కూలీలు. 3 నెలల నుంచి పని దొరక్క చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రస్తుతం 3 పూటలా తింటున్నామని, పని వెతుక్కుంటున్నామని చెబుతున్నారు. నాకు 3 పిల్లలు, అసలు లాక్డౌన్ అయినాక చాలా ఇబ్బంది అయింది. 1 మంత్ గడుపుకున్నాం, చాలా ఇబ్బంది అయింది. అయితే ఇక్కడ వచ్చి వాచ్మెన్ అన్నకు అడిగిన, అన్నిట్లు ఇబ్బంది ఉంది, ఎవరైనా ఏమన్నా ఇస్తే చెప్పన్నా అంటే రామ్ సార్కి చెప్పారు. ఆ రోజు నుండి ఏది కావాలన్నా రామ్ సార్ షాప్లో ఇప్పిస్తారు. ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వద్దు అన్నట్లు కాక ప్రతి ఒక్కటి ఇస్తారు. కరోనా పాండమిక్ సమయంలో ఆకలితో ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో ఎనీ టైమ్ మెటీరియల్ సెంటర్ను ఓపెన్ చేశామన్నారు రాము. ఎవరు ఉన్నా లేకున్నా సెంటర్కి వచ్చిన వాళ్ళు తమ సమాచారం నమోదు చేసి కిట్స్ తీసుకెళ్లేలా ఏర్పాటు చేశామంటున్నారు. చాలా మంది కూలీలకు, సెక్యూరిటీ గార్డులకు ఉపాధి కల్పించామని చెబుతున్నారు రాము.
వాళ్ళు పని కోసం ప్రయత్నించినా పని దొరకకుండా పస్తులుండే పరిస్థితి రావద్దని పెట్టినాము. కొన్ని వందల కుటుంబాలని ఆదుకోగలుగుతున్నాం. మనం చాలా మందికి కాల్ సెంటర్లో జాబ్స్ ఇప్పగలిగినాం, చాలా మందికి ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కింద ఇప్పగలిగినాం, చాలా మందికి టెలికాలర్గా ఇప్పగలిగినాం, చాలా మందికి ఈ బిల్డింగ్ మెటీరియల్ వర్క్స్. ఎవరైతే పని దొరకక ఇబ్బంది పడతారో అట్లాంటి వాళ్ళు మాత్రం ఎనీ టైం వచ్చి తీసుకుని వెళ్ళిపోవచ్చు. రైస్ ఏటీఎం ద్వారా ఉపాధి పొంది సంతోషంగా పనులకు వెళ్తున్నామంటున్నారు కూలీలు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేస్తున్న సోషల్ వర్కర్ రాముకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. కరోనా వైరస్ రవాణా రంగాన్ని కూడా దారుణంగానే దెబ్బతీసింది. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కు పెద్దగా గిరాకులు లేని పరిస్థితి ఏర్పడింది. ఆటోలు క్యాబ్లో ఎక్కేందుకు జనం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్లు సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నా గిరాకీ అంతంతమాత్రంగానే ఉంది. కరోనాతో సిటీలోని ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ బాగా దెబ్బతింది. క్యాబ్లు ఆటోలు ఎక్కేవారు లేక గిరాకీ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు డ్రైవర్లు. కరోనా భయంతో క్యాబ్లు ఆటోలు ఎక్కాలంటే జనం ఆలోచిస్తున్నారు. అందుకే సిటీలోని ప్రైవేట్ క్యాబ్ సంస్థలు ఆటో వాళ్లు కొత్త ఆలోచనతో సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారు. క్యాబ్స్ ఆటోలో ప్యాసింజర్స్ కి డ్రైవర్లకి మధ్యలో ట్రాన్స్పరెంట్ కవర్ తో పార్టిషన్ చేస్తున్నారు. క్యాబ్స్ లో ఎలాంటి వారు ఎక్కుతారో తెలియదు కాబట్టి ఇలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంతో తమ ఉద్యోగం కాస్త ఈజీ అవుతుందంటున్నారు డ్రైవర్లు. ఇక ప్యాసింజర్ల నుంచి పేమెంట్స్ కూడా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా చేస్తుండటంతో కరోనా రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు చెబుతున్నారు. ప్రతి ప్యాసింజర్ ఖచ్చితంగా మాస్క్ పెట్టుకుంటేనే క్యాబ్ ఆటో ఎక్కనిస్తున్నామంటున్నారు. వెహికల్స్ డైలీ శానిటైజ్ చేసుకుంటున్నామని చెబుతున్నారు డ్రైవర్లు. ఓలా వచ్చి కూడా ఇక ఓలా అంతా కొంత గిరాకీ అవుతుంది అనుకోండి, ఇంకా బయట అయితే అస్సలు గిరాకీ లేదు. ఇంకా మాకు ప్యాసింజర్లకు గాలి తగలకుండా ఇది పెట్టారు. ఇంకా ఇది నాకైతే చాలా సేఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే కస్టమర్ వాడు ఉన్నా లేకున్నా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంటారు కదా, ఇంకా ఓటీపీ నుంచి మాట్లాడతారు వెళ్ళిపోతారు. ఇంకా అంత క్యాష్ కూడా తీసుకోము, మొత్తం ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. ఇంకా వాళ్ళ నుంచి మేము కొంచెం సేఫ్గా ఉంటాము. రెండు రోజులు ఒకసారి శానిటైజర్ చేస్తారు, శానిటైజర్ చేసుకొని మేము కూడా కొంచెం సేఫ్గానే ఉంటున్నాం. గతంలో ఆటోలు క్యాబ్లకు గిరాకీ బాగుండేదని ప్రస్తుతం ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తుండటంతో తమకు అంతగా బుకింగ్స్ రావట్లేదంటున్నారు డ్రైవర్లు. కోవిడ్ నిబంధనల ప్రకారం క్యాబ్స్ లో ఒకరు లేదా ఇద్దరికే పర్మిషన్ ఉందంటున్నారు. ప్రభుత్వం తమకు రాయితీ కల్పించాలని కోరుతున్నారు. బిజినెస్ పోవడం కారణంగా ఓలా వాళ్ళు ఇది ప్రొవైడ్ చేశారు. మా దగ్గర 400 తీసుకొని పేషెంట్స్ కి డ్రైవర్ కి మధ్యన ఒక అడ్డుగోడలాగా ఉంది. ఇది పేషెంట్లు ఏమి ఇతర కస్టమర్స్ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. అందరు కూడా క్యాబ్లలో ప్రయాణం చేయొచ్చు. బుకింగ్స్ అయితే తక్కువ పడ్డాయి, తక్కువ ఉన్నాయి, చాలా ఉన్నట్లాగా బుకింగ్స్ లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. కస్టమర్లు సేఫ్టీ గురించి ఓకే అంటున్నారు కానీ బుకింగ్లు పెరగట్లేదు. మాకు ఇన్కమ్ వచ్చింది డీజిల్కే సరిపోతుంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో నడవకపోయినా తమకు బుకింగ్స్ గిరాకీలు రావడం లేదంటున్నారు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్. గతంతో పోలిస్తే 50% బుకింగ్స్ తగ్గిపోయాయంటున్నారు. కరోనాకి మందు వచ్చి నార్మల్ లైఫ్ స్టైల్ మొదలైతే తప్ప పరిస్థితి మారదంటున్నారు ప్రైవేట్ డ్రైవర్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.